ఎలా ఎలా ఉన్నారు మై డియర్ బ్రోస్ సౌండ్ సరిపోట్లా థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ హ్యాపీగా ఉన్నారు నాకు అదే చాలు సో నాకు ఈ అదృష్టం రావడం నా నాకు ఫస్ట్ కళ్యాణ్ మావయ్య ఫోన్ చేసి సినిమా ఒకటి ఉంది నువ్వు చేయాలరా అంటే సరే మావయ్య చేస్తానంటే మల్టీ స్టార్ రా నువ్వు మెయిన్ లీడ్ చేస్తానో నేనేమో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తాను నేను మెయిన్ లీడా మీరు మెయిన్ నేను ఒప్పుకోను మావయ్య అంటే లేదు నువ్వు చెయ్యాలని చెప్పేసి రమ్మని చెప్పారు వెళ్ళాను వెళ్ళేసరికి ఆయన అదే మళ్ళీ అదే రిపీట్ చేశారు నేను ఒప్పుకోలేదండి ఎందుకంటే నాకు నేను కూడా కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి నా మనసు ఒప్పలేదు కానీ తర్వాత నన్ను ఏడిపించడానికి అలా చెప్పారు ఆ ఏడిపిస్టో ఎలా ఏవైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేయడానికి సంబంధకని గారు చాలా చాలా అద్భుతంగా తీశారు సినిమా ఇవన్నీ పక్కన పెడితే ఇది మొన్న జరిగింది కానీ దానికి ముందరే సినిమా ఓకే అయింది కానీ ఆ టైంలో ఓ చిన్న ఇన్సిడెంట్ అయింది నేను 12 రోజులు కోమాలో ఉన్నాను కానీ మా మావయ్య ప్రతిరోజు ఆయన షూటింగ్కి వెళ్ళి ముందర వచ్చి నా దగ్గరకు వచ్చి నేను ఎలా ఉన్నానో కనుక్కొని చేయి పట్టుకొని నీకేం కాదురా అని చెప్పిన ప్రతిసారి నాకు వినిపిస్తూ ఉంది మావయ్య థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఇంకా దీంతో క్లోజ్ చేద్దాంపా కానీ మీరెవరైతే చెప్పారో దానికి మించి ఉంటుంది ఈ సినిమా అందరి ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంటుంది మీరందరూ చాలా గర్వంగా కాల్ ఎగరేసుకొని తొడగొట్టుకొని వెళ్తూ ఉంటారు అదైతే ప్రామిస్ చేస్తాను మీరైతే హ్యాపీగా కాల్ ఎగరేసుకొని తిరుగుతూ ఉంటారు బ్రో బ్రో అని చెప్పి సో అలాగే ఈ సినిమా దాని తగ్గట్టు ఉంటుంది అండ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఒక చిన్న స్పెషాలిటీ ఉంది వాళ్ళు ఫస్ట్ చేసిన సినిమా లేకపోతే సెకండ్ చేసిన సినిమాను వెంకీ మామ అని చెప్పారు దాంట్లో ఇద్దరు మేనమామ మేనల్ని కలిపారు మళ్ళీ అదే కొనసాగిస్తూ ఒక మేనమామని ఒక మేనల్ని మళ్ళీ కలిపారు సో సార్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ స్పెషల్ సో దిస్ ఫిలిం ఈ సినిమా అయితే అసలు నాకు జీవితాంతం చిరక ఒక గుర్తునిపోతుంది ఐ థింక్ దిస్ వన్ మెమరీ విచ్ ఐ విల్ కీప్ ఫర్ ఎవర్ అండ్ సమ్మత్ కనీ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు అసలు ఫస్ట్ కథ విన్నప్పుడు ఎలాగైతే నేను ఎక్సైట్ అయిపోయాను అలాగే సినిమా తీశారు సో సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ మీరేవైతే విజన్ చెప్పి అనుకున్నారో అది ట్రాన్స్లేట్ చేసారు సో వెరీ వెరీ హ్యాపీ టు బి ఏ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ అలాగే త్రికుం గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నాకు అవకాశం ఇచ్చారు మా మావయ్యతో మా గురువు గారితో యాక్ట్ చేయడానికి అవకాశం ఆలోచన వచ్చింది దానికి సో త్రికుం గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ఎప్పటికీ నేను మీకు రుణపడి ఉంటాను సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలాగే మా కెమెరామ్యాన్ సుజిత్ సార్ చాలా బాగా క్యాప్చర్ చేశారండి మా ఇద్దరి మధ్యన బాండింగ్ ఎలాగైతే మేము అనుకున్నామో ఎలాగైతే మేము ఉన్నామో అది అలాగే క్యాప్చర్ చేసి ముందర పెట్టారు సార్ సుజిత్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా టైం డిజైన్ చేసి నన్ను డిజైన్ చేసిన అనితా లులా గారికి థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ ఓకే ఓకే చప్పట్లు అర్థమైంది మీకంటే ముందునే ఉంటా అక్కడ చప్పట్లు అర్థమైంది సో ముందు థ్యాంక్స్ చెప్పుకొని ఎవరికైతే నాతో పాటు యాక్ట్ చేశారు ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలబ్బా అండ్ అలాగే ఎడిటర్ నవీన్ ఉల్లి గారికి సో థ్యాంక్ యూ సో మచ్ అర్థమైంది ఐ విల్ డెఫినెట్లీ ఆపేస్తాను మీకంటే ముందు అక్కడ ఉంటా నేను సో డెఫినెట్లీ అర్థమైంది నాకు అర్థమైంది మా బ్రో గురించి నేను చెప్పాలంటే అసలు తక్కువేది మా గురువు గారు మా మావయ్య మా బ్రో మీకంటే ముందర నాకు మీకంటే ముందు నాకు మా మావయ్య కాబట్టి మీకంటే ఎక్కువ నాకు నేనైతే నేను ఫైట్ చేస్తాను దానికి సో మావయ్య థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు అండ్ లవ్ యూ సో మచ్ అండ్ టు ఆల్ మై కోస్టార్స్ ఐఎమ్ సో సారీ దట్ ఐ వాంట్ టు మెన్షన్ బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ లవ్లీ పీపుల్ అండ్ నా తమ్ముడు అండ్ మై బ్రదర్ వరుణ్ అండ్ వైషు
Love you guys for coming. Thank you so much. Love you. And last and least, marchipokunda cheppali, my brothers, my bros, mimmalu andarni ila kalusukovadam chaala chaala aanandanga undi. So thank you so much. Mee premanu pondanaki nenu malli ee stage meeda vachanu. అండ్ అలాగే ఈ స్టేజ్ మీద రావడానికి కారణమైన మా ముగ్గురు మాయల్కి నేను ఎప్పటికీ తల వంచే ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. జై హింద్.